పేదలందరికీ ఇళ్ళు, వైఎస్ఆర్ చేయుత, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ కాపు నేస్తం వంటి పథకాలన్నింటినీ ఈ ఏడాదిలో ప్రతి గడపకు చేరేలా చేసిన ఘనత ఈ వాలంటీర్లకే దక్కుతుంది. ప్రతి లబ్ధిదారుడికి అర్హత ఉంటే చాలు, ఇంటికి తీసుకువచ్చి ఆ పథకాన్ని అందిస్తున్నారు వాలంటీర్లు. దేశంలో ఎన్నడూ కనీవిని ఎరుగని వ్యవస్థలుగా రూపొందిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థలు సంక్షేమ పథకాల అమలులో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. కానీ సచివాలయాలు పెట్టి వాలంటీర్లను పెట్టినప్పటి నుంచి వాళ్ళు ఉదయమే అసలు మేమే మర్చిపోతాం, 1వ తారీఖు వస్తా ఉందని. కానీ మేము 1వ తారీఖు వస్తానే మా గేట్ తట్టి అక్క ఆంటీ నేను వచ్చాను అనేసని మా వార్డు వాలంటీర్ వచ్చి మాకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కొన్ని పనులు కూడా వాళ్ళతో చెప్పి చేపించుకుంటున్నాం కాబట్టి మాకు ఈజీగా ఉంది, బయట పోవడానికి రావడానికి ఇబ్బందులు అన్ని లేకుండా తెలుసు. కానీ జగన్మోహన్ గారు సచివాలయం పెట్టినాక చాలా బాగుంది, సచివాలయము ఉండాలి, వాలంటీర్స్ ఉండాలి. ఇప్పుడు రేషన్ కూడా ఇంటికే తీసుకుని వస్తామంటున్నారు, రేషన్ కార్డు కూడా పోయి నిలబడి ఎంతో బాధలు పడుతున్నాం కాబట్టి ఆయన ఆలోచన మాత్రం చాలా బాగుంది, మాకు ఈ సమస్య ఉండాలి. ప్రభుత్వ పథకాలను అమలు చేయటం, లబ్ధిదారులను ఎంపిక చేయటంతో సరిపెట్టుకోలేదు ఈ వాలంటీర్లు. పేరుకు తగ్గట్టుగానే స్వచ్ఛందంగా ప్రజలకు కష్టకాలంలో సహాయపడే వారియర్లుగా కూడా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. లాక్డౌన్ సమయంలో అయితే ప్రజల కష్టాలు అన్ని ఇన్ని కావు. అలాంటి కష్టకాలంలో కరోనా కోరలు చాచిన క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం తెగించి ప్రతి ఇంటికి వెళ్లి సేవలందిస్తున్నారు. బయట వారు ఎవరైనా గ్రామానికి వస్తే చాలు, వారికి పరీక్షలు చేయిస్తున్నారు, అవసరమైతే క్వారంటైన్కి తరలిస్తున్నారు. అంతేకాదు ప్రతి ఇంటికి వెళ్లి 3 సార్లు ఆరోగ్య సర్వేలు చేయటంలో భాగస్వాములయ్యి కరోనా నియంత్రణలో కీలక భూమిక పోషించారు. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాల్లోకి కరోనా రాకుండా కాపలా కాసి మరీ ప్రజలను కాపాడే బాధ్యతను చేపట్టారు. లాక్డౌన్ కాలంలో రెడ్ జోన్లలో ప్రతి ఇంటికి నిత్యావసరాలు రేషన్ అద్దెలా చూస్తున్నారు. నా పేరు లావణ్య అండి. ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. 1 ఇయర్ కంప్లీట్ అయినందుకు వాలంటీర్స్ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, సోషల్ సర్వీస్ చేస్తున్నాము. మేము వెళ్ళి ఎడ్యుకేటెడ్ అయ్యింది కూడా సర్వీస్ చేయాలని సర్వీస్ మోటివ్తో వచ్చాము. సో సర్వీస్ చేస్తున్నాము. ప్రభుత్వ పథకాలు ఏమొచ్చినా సరే మేము డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళి మరీ వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాము. కరోనా టైంలో కూడా మేము చేసాము, అవి కూడా లెక్క చేయకుండా వాళ్ళకి సర్వీస్ చేసాము. సో చాలా హ్యాపీగా అనిపించింది. వాలంటీర్గా మీరు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు మీ దృష్టికి వస్తే మీరు ఎట్లా పరిష్కరించడానికి ముందుకు వెళ్తున్నారు? నా పేరు సంతోష్ అండి, శిశురేజం వాలంటీర్ని. ప్రజలకు ఏమైనా సమస్య ఏమైనా వచ్చినట్లయితే, లేదంటే ఒక పెన్షన్ విషయంలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కేటాయించి యాజ్ ఏ అడ్మిన్గా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళకి వాళ్ళేమో విఎంసీకి రేట్ చేసి ఒక 10 రోజుల్లోనే కొత్త పెన్షన్ వస్తుంది. సో చాలా హ్యాపీగానే ఉంది. ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి తట్టి మీకు పథకానికి అర్హులుగా ఉన్నారు, ఇది అప్లై చేయండి, మీకు ఇన్ని రోజుల్లో వస్తుంది, ఈ పథకం ఇన్ని రోజుల్లో మీ ఇంటి ముంగిది మేము చేరుస్తామని భరోసాని ప్రజలకు కల్పించి ఆ విధంగా వీళ్ళు ముందుకు పోవడం చాలా సంతోషంగా ఉంది. అటువంటి వ్యవస్థలో పనిచేయడం, ఉద్యోగాలు సాధించి మేము సెక్రటరీగా ఉండడం కూడా మాకు ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నో యువర్ వాలంటీర్, నో యువర్ సెక్రటేరియట్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మేము మా ఫోన్ నెంబర్తో సహా ప్రతి ఒక్క సెక్రటరీ పేరు, వారి ఫోన్ నెంబరు జనాలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ కరపత్రికను మేము ఆవిష్కరించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. ప్రతి ఇంటికి దీన్ని చేరవేసి వారికి ఫోన్ చేసినటువంటి ఆ రోజులోనే వారి సమస్యను పరిష్కారం అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. వాలంటీర్లుగా మీరు ప్రత్యేకంగా జనం వద్దకు అంటే ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అసలు ఈ జాబ్ చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ అంటూ ఉంటుంది, జాబ్ తీసుకున్నాక ఎట్లాంటి ఫీలింగ్? యాక్చువల్గా ఇదివరకు జనాలైతే ఏ సంక్షేమ పథకం అయినా కానీ లేదా ఏ పథకం గురించి అయినా కానీ గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగి ఉండే, కానీ ఇప్పుడు ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజల వద్దకే మేము వెళ్ళి సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు రైస్ కార్డ్ అయితే కానీ లేదా పెన్షన్ అయితే కానీ ప్రతి పథకం మేమే వాళ్ళ గుమ్మం దగ్గరికి వెళ్ళి మేము అందజేస్తున్నాం, దానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా బాగా ఉంది. ఇతర రాష్ట్రాలే కాదు,
సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం సైతం ఈ వాలంటీర్ల సేవలను శభాష్ అని ప్రశంసించేలా వీరు ఈ ఏడాది కాలంలో పేరు తెచ్చుకున్నారు. కరోనా కష్టకాలంలో ఏపీ వాలంటీర్ల పనితీరుకి ముగ్ధులైన కేరళ వంటి ఇతర రాష్ట్రాలు సైతం అదే వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు ప్రారంభించాయి. బ్రిటన్ సైతం కరోనా కష్టాల నుంచి బయటపడటానికి వాలంటీర్లు కావాలని ప్రకటన ఇచ్చిందంటే వీరి ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడే కాదు, ఏ ఊరికి వరదొచ్చినా, ఏ ఊరికి కష్టమొచ్చినా, ఏ ఊరికి విపత్తు వచ్చినా అక్కడ అందరికంటే ముందు ప్రభుత్వం తరపున స్పందించే వ్యక్తి వాలంటీర్ అని నిరూపించుకున్నారు. ఏడాదిలోనే ప్రతి ఇంట్లో సభ్యుడిగా, ప్రతి మనిషి నోట్లో నాలుకలా మారి పరిపాలనలో సీఎం జగన్ తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణకు ప్రతిబింబంగా నిలిచారు వాలంటీర్లు. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ విధాన విజయంలో తమ సత్తా చాటుతూ ముందడుగు వేస్తున్నారు.